ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచి మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం టెంపుల్ దగ్గరికి. ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలండి, వచ్చేసేయండి. టెంపుల్ దగ్గర అయితే రెండు దారులు అయితే ఉన్నాయండి, ఒకటి వాహనాలు వెళ్ళడానికి ఒక రూటు, అలాగే మెట్ల మార్గం అండి. ఇప్పుడు మనం మెట్ల మార్గం ద్వారా అయితే పైకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష తెలంగాణ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో నవభారత్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ పక్కనే ఉంటుందండి టెంపుల్, కొండపైన ఉంటుంది. సో ఇప్పుడైతే మనం అక్కడికి వచ్చేసామండి. సో చూసారా, టెంపుల్ మొత్తం చాలా గ్రీనరీతో చాలా బాగుందండి. ఇప్పుడు మీకు నేనైతే ఈ వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూసేసేయండి. ఒక లైక్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూసేసేయండి. లెట్స్ గెటింగ్ టు ద వీడియో. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ని నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నానండి. నేను కూడా ఎప్పటి నుంచో రావాలి అని అనుకున్నాను, ఫైనల్గా అయితే కుదిరింది. ఇంకా ఇక్కడ టెంపుల్ దగ్గర ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇలా ఉంటుందని కూడా నేను అనుకోలేదు టెంపుల్. సో ఎంత బాగుందంటే చెప్పలేను. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్ క్లోజ్ చేసేసారండి. అయినా నేను ఈ టెంపుల్ మొత్తం మీకు షేర్ చేయాలన్నట్టుగా నేను మొత్తం మీతో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock అయితే టెంపుల్ ఓపెన్ చేస్తారు. ఇంకా అయ్యగారి పూజారి గారి వాళ్ళ ఇల్లు అయితే టెంపుల్ పక్కనే ఉంటుందండి, అయ్యగారు వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. ఇంకా ఈ టెంపుల్ అయితే ఎంత బాగుంది అంటే అది మనం మాటల్లో చెప్పలేము. కానీ మేము ఒక్కటే మిస్ అయ్యాము, దేవుడి దర్శనం అయితే అవ్వలేదండి. మళ్ళీ డెఫినెట్గా ఈ టెంపుల్ని విజిట్ చేస్తాము. ఈ టెంపుల్ చుట్టుపక్కల ఎంత బాగుందంటే ఇక్కడ మీకు చూపిస్తున్న ప్లేస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. మొత్తం గ్రీనరీతో చెట్లు ఆసమ్ ఉన్నాయి. అసలు ఈ టెంపుల్ ఎంత బాగుంటుందని కూడా నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ఈ బ్లాగ్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈ టెంపుల్ని విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చి టెంపుల్ని విజిట్ చేయండి. ఇంకా మనం టెంపుల్ పైకి అయితే వెళ్దాము. సో చెప్పాను కదా ఇక్కడ టెంపుల్ క్లోజ్ చేసేసారని, ఇలా మేము వెళ్ళేసరికి అయితే క్లోజ్ చేశారు. అయినా జనాలు మాత్రం చాలామంది వస్తున్నారండి ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి. ఇంకా మీరు కూడా ఈ వ్లాగ్ని చూసేసేయండి. ఇంకా ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, టెంపుల్ దగ్గర ఉన్న గోడలపైన ఇలాంటి ముగ్గులతో చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి, సూపర్ అంటే సూపర్గా ఉంది.
కిందకైతే వచ్చేసామండి. ఇలా ఇందాక మనం వెహికల్స్ వెళ్ళే రూట్ ఉంది కదా, అలా మనం కిందకైతే వస్తున్నాము. ఇలా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీరైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూడండి, ఒక్క లైక్ అయితే వేసేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.